వెల్కమ్ ఆఫ్ బ్లెస్సింగ్ దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించారు ఈనాటి దేవుని వాగ్దానం మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాను ఐ కన్సిడర్ ద ద సఫరింగ్స్ ఆఫ్ దిస్ ప్రెసెంట్ టైం ఆర్ నాట్ వర్త్ కంపేరింగ్ విత్ ద గ్లోరీ దట్ ఈస్ టు బి రివీల్ టు వాస్ రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ప్రైజ్ గాడ్ నూతన దినములు దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఆకాశపు వాకి విప్పి మీ మీద కృమరించిన గాక మరిక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో మనల్ని ఉజ్జీవింపచేసి ధైర్యపరిచే ఉపదేశము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు పౌలు జీవిత అనుభవాల్లో ఉండి ఆయన శ్రమలు ఇరుకులు ఇబ్బందులు లో నడిచినటువంటి అనుభవాలలో ఆయన మాట్లాడిన మాట ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు ఇప్పటి కాలపు శ్రమలు మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఎన్నదగినవి కావని ధైర్యపరుస్తూ ఉన్నాడు అనేక పరిస్థితులు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు మనకు కొత్త కాదు ఆ పరిస్థితుల్లో మనం నలిగినప్పుడు పట్టబడినప్పుడు సాధారణముగా దాంట్లో బయటపడే మార్గము కొరకు మనం ఆలోచన చేస్తాం ఏది మంచిదైనదో ఆలోచన చేసి ఆ ప్రకారముగా నడవటానికి ఇష్టపడతాం కొన్నిసార్లు భయంకరమైనటువంటి శ్రమ ఇరుకు ఇబ్బంది మనలను చుట్టుముట్టినప్పుడు లేదా మన ప్రియులు మన సన్నిహితులు ఆ బాధలో చిక్కుకుని వేదన చెందుతూ ఉన్నప్పుడు న్యాయము కొరకు మన ఆత్మ ఆక్రందన చేస్తుంది కొన్ని సమయాలైతే మన హృదయము మన మనస్సు కూడా చీకటి కమ్ముకున్నదాయి ద్వేషముతో పగతో ప్రతీకారంతో కూడా నిండున పరిస్థితులు ఉండి ఉండొచ్చు ఎందుకు నాకే వై ఫర్ అస్ ఆర్ వై ఫర్ దేమ్ ఓన్లీ ఆ ప్రశ్నలు నేను వెంటాడుతూ ఉంటాయి ఒక మాట మనం అర్థం చేసుకోవాలి సమ్ టైమ్స్ గాడ్ లవ్స్ సఫరింగ్స్ ఇన్ ఆర్ లైఫ్ మన జీవితాలలో శ్రమలను దేవుడు అనుమ అనుమతిస్తాడు న్యాయము కొరకు ఆక్రందన చేస్తాం న్యాయము తీర్చుతాయని పని లేఖనం మాట్లాడుతుంది పరిశుద్ధతలో పాలు పంపులు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తాడు ప్రేమించి తండ్రి కుమారుని గద్దిస్తాడు దారి తప్పుతున్న పరిస్థితులలో ఇంకను సాన పట్టబడి మంచిగా ఉండవలసిన పరిస్థితులలో శ్రమల మార్గము గుండా మనలను నడిపిస్తాడు ఆ ప్రకారముగా శ్రమలను మన జీవితంలోనికి అను అనుమతిస్తాడు దావిదంటారు కదా శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడైతే నీ వాక్యానుసారముగా నేను నడుచుచున్నానని మాట్లాడతాడు దారి తప్పిన పరిస్థితులు విశ్వాసములో బలహీనపడిన పరిస్థితులు ఆయనకు అంగీకారమైనటువంటి కానటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నప్పుడు మన జీవితాల్లో శిక్షను అనుమతించి ఆ శ్రమల మార్గము గుండా మనలను నడిపిస్తాడు దాని అర్థం మన విశ్వాసములో బలహీనపడాలని నిరీక్షణ కోల్పోవాలని కాదు నడి సముద్రములో చిక్కుకున్న నావికుని జ్ఞాపకము చేసుకుందాం తుఫానులో చిక్కుబడినప్పుడు ఉవ్వెత్తున పొంగుతున్న సముద్రం ఎగసిపడే కెరటాలు అలల చేత ఓడ కొట్టబడి నీటి చేత నింపబడినప్పుడు ఎంతో శ్రమ ఎటు చూసిన సముద్రమే ఆ పరిస్థితులలో ఎంత శ్రమ ఎంత ఆవేదన ఎంత టెన్షన్లో ఉంటాడో కానీ ఆ నావికుడికి ముందుకి కొనసాగటానికి నడిపించే నిరీక్షణ ఒకటి అతడు ఒడ్డుకు చేరుకొనబోతా ఉన్నాడు ఈ శ్రమల గుండా నడిచి నిరీక్షణ కలిగి ముందుకి సాగటానికి ఇష్టపడతాడు ఆ నావికుడు అందుకే అంటది సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రికాలం ఉండినను ఉదయకాలము సంతోషము కలిగను ఏడ్పు రావచ్చు శ్రమ రావచ్చు ఇబ్బంది రావచ్చు అది రాత్రంతా ఉండొచ్చు నలుగ నలుగగొట్టచ్చు కానీ నిరీక్షణీయమనగా సంతోషము కలిగించే ఉదయం వస్తుంది నీకు సంతోషము కలిగించే ఉదయం దేవుని మహిమని మీద ప్రకాశింపచేసే ఆ దినము నీ దేవుడు అనుమతిస్తాడు ఆ మార్గము గుండా నడిపిస్తాడు ద గ్లోరీ దట్ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ఆస్ మన ఎదుట ప్రత్యక్షము అయ్యేటటువంటి మహిమ గ్లోరీ దట్ వీఆర్ గోయింగ్ అ ఫేస్ ఆ మహిమతో నింపబడటానికి ఆ సంతోషముతో నువ్వు నింపబడటానికి నేను సిద్ధపరుస్తూ ఉన్నాడు నీ నిరీక్షణకు ఆధారభూతుడు ఆయన ఈనాటి శ్రమ నీకు ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలుగుసేనని ఎరిగి శ్రమల ఎందు అతిశయించుదామని పౌలు మాట్లాడతాడు శ్రమ కలిగినప్పుడు దేవునికి దూరస్థుడిగా ఉంటున్నావేమో జ్ఞాపకం చేసుకున్నాం శ్రమ కలిగినప్పుడు నిన్ను నీవే నిందించుకొని దేవుని నిందిస్తూ విశ్వాసములో బలహీనపడి చీకటిలోనికి నడుస్తూ ఆయనకు దూరస్తుడిగా మారుతున్నావేమో యువదే కాలం నీ కొరకు నా కొరకు ఈ మాట మాట్లాడుతున్నాడు ఇప్పటి కాలపు శ్రమలు దేవుని అనుమతితోనే నీ జీవితంలో ఉన్నాయి శ్రమలు వచ్చినవని దేవుడు నీకు దూరస్థుడి కాదు నువ్వు పరిశుద్ధతలో పాలు పంపులు పంచుకోవాలని ఆయనకు యోగ్యమైన పాత్రగా నువ్వు నిలవబడాలని శ్రమల మార్గము గుండా నిన్ను తీసుకొని వెళ్తా ఉన్నాడు నిన్ను చేయి పట్టి నడిపించే దేవుడు నిన్ను విడువని ఎడబాయిన వాడు కనుక హీస్ ప్రిపేరింగ్ ఆస్ ఫర్ దట్ డే వేర్ వీ ఫేస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని ఆశీర్వాదము దేవుని మహిమను ఎదుర్కోవటానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు శ్రమలో ఆయనను స్థుతించటానికి శ్రమలో మళ్ళీ మనము తగ్గించుకొని ఆయన ఉద్దేశం ఆయన ప్రణాళిక శ్రమ కలుగుట నాకు మేలాయనని దాబీదు మాట్లాడిన రీతిలో సిద్ధపడి ప్రార్థన చేసుకుందాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకమైన మా ఏసయ్య స్తోత్రాలు శ్రమలు కలుగుతున్న ఈ దినములో మేము మార్గము తప్పకుండా మా ఎదుట ప్రత్యక్షము కాబో మహిమ కొరకు మమలను సిద్ధపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అస్తుతించి ప్రార్థించి వేడుకొని తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ